త్వరగా పైన సోతా ఉంటే బాగా మబ్బులు పట్టి వర్ష వస్తే భయపడతామా? అది కాదే, నేను వెళ్ళే ఎసరట్టాలి, లేదంటే మా అత్త అరుస్తానే ఉంటాది. మాకు మాత్రం అత్తలేరా ఏటి? రేపు కూడా ఇట్టాగే ఉంటే నేను గడ్డి కొట్టడానికి రానే. కొద్దికి ఎండొచ్చిందంటే బురదంతా ఆరిపోతుంది. అడవి చెట్లు చూసావా? ఎంత దర్జాగా నిలబడ్డాయో. వీటిని టెండర్లో పాడుకుని నరకపోతే మనసు కష్టంగా ఉంటుంది. అయ్యా, పనిలో ఎవరైనా అధికారి మీకు అడ్డం వస్తే వాళ్ళు తల నరికేస్తారు. మీకు పోటీగా ఎవరైనా వస్తే అడి గొంతు కోసేస్తారు. కోపడబాకండయ్యా. కానీ జరిగేది అది కదండి. అడవి నిండా అడవికి ఒకళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నాయి. వచ్చారంటే కరిచేస్తాయి. అడవిలోకి ఎవరైనా వచ్చారంటే పేనాలతో బయటపడలేరని భయపెట్టారు. అది నమ్మి ఆవిడ పనిలోకి రావట్లేదు. ఆ తర్వాత మీరు బోర్డు డబ్బు పోసి అడుగు పాడుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? మరి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారంటున్నారు? అవును. అటు చూడో అమ్మాయి తేనె తీసుకుని దర్జాగా వెళ్ళిపోతుంది. అయ్యా, ఆ పిల్ల వెనకాల చూడండి, ఆడి చేతిలో తుపాకీ ఉంది చూసారా? ఆ పిల్ల ప్రాణాలతో తిరిగి రావడానికి కారణం అదే. తుపాకీకి భయపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. దాస్ రండి. పెద్ద ఓనర్ అయిపోయారు. ఎలా ఉన్నారు సార్? ఎమ్మెల్యే గారి దేవాలయం అంతా బానే ఉంది సార్. గవర్నమెంట్ పాస్ ఇచ్చినట్టుగా ఉంది. అవునండి. ఈ సంవత్సరం ఎన్ని అడవులు అరుగుతారు? దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆ కాటుపాలెం దగ్గర అడవి ఉంది కదా, దాన్నే ఈసారి టెండర్ పాడదామని వచ్చాను. మీ సహాయం కావాలి. ఆ అడవి చాలా భయంకరమైందే. అడవి కుక్కల వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే ఆ ఊరు ఓట్లు మొత్తం నాకు రాకుండా పోతాయి. అలా అనుకోబాకండి ఎమ్మెల్యే గారు. ఆ ఊరోళ్ళని బాగా చూసుకుంటే అన్ని ఓట్లు మీకే వస్తాయి. అడవి పక్క నుంచి నరికేస్తూ ఉంటే అడవి కుక్కలు అవే పారిపోతాయి. మీరే కాస్త మనసు పెట్టండి. అది కాదు, అడవిలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా పాస్ క్యాన్సిల్ చేస్తారు, డబ్బు మొత్తం పోతుంది. ఆలోచించుకోండి. అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నాకు ఎలాంటి సమస్య రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య రాదు. శంకర్ చెప్పండి నాన్న. ఆ డిఎఫ్ఓ వాళ్ళకి ఫోన్ చేసి కుక్కలు అడిగి టెండరు సార్కిమ్మని చెప్పు. ఓకేనన్నా. చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. పార్టీని మర్చిపోకండి, అదన్నిటికన్నా ముఖ్యం. తప్పకుండా.
అయ్యా ఇది తప్పుడు నిర్ణయం. ఎవరి మాట విని మీరు టెండర్ తీసుకుంటున్నారు? నీ మాటనే కదా. నువ్వే కదా చెప్పావు తుపాకీకి భయపడిన మృగమే ఉండదని. ఆ తుపాకీతోనే అడవి కుక్కల్ని పారిపోయేలా చేయాలి. అది ఆదివాసీ తుపాకండే, దాంతో కలిస్తే చెట్టు మీద పెట్టుకోవడం రాలి పడతావు. పడ్డా మళ్ళీ భయపడు కుమారి, నేను చెప్తున్నది నిజమైన తుపాకులు పెట్టుకున్న వేటగాళ్ల గురించి. నిజమైన అడగాళ్ళు కావాలంటే తేనీ పక్క వెళ్ళి ఎత్తకాలి. వెతుకు. అలాగయ్యా, దీనికి కొంచెం నూనె అంటే చావుడు. ఇప్పుడే కేసు మీద తీసుకొచ్చారా ఏంటో. పోలీస్ స్టేషన్ కి అస్తమానం వస్తూ పోలీసుల కన్నా శల్యుడు బాగా చేస్తున్నారా మీరు? నమస్తే సార్. హెడ్ అయ్యా, ఈసారి ఎవరింటికి కన్నం వేశారు? ఇల్లు కాదు, మిల్లు సార్. మిల్ల? అవును సార్, చెక్క మొక్కుతో తాళం చేసి నా మిల్లు లూటీ చేశారు సార్. సార్, అతను చెప్పిందంతా నిజమే, కానీ కొట్టేసింది బియ్యాన్ని కాదు ఓకని. ఓకనా? 10 రోజులు లీవ్ తీసుకొని ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయితే అప్పుడే మొదలెట్టేస్తారా మీరు? హెడ్ సార్, 4 పీకులు పంపడం వాళ్ళ. అయ్యా, ఈ విషయాన్ని మనం సాధారణంగా తీసుకోకూడదు. వీళ్ళు దొంగిలించిన ఒకతోటి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? నాటు పాములు తోటలు తయారు చేశారండి. హెడ్ అయ్యా, మనకు ఒక మంచి కేసు దొరికింది, కరెక్ట్ గా స్టేట్మెంట్ రాసి తీసుకోండి. సార్, మీరేదో రాయించుకోమంటున్నారు, ఆయన మా ఆస్తులు రాయించుకునేలా ఉన్నారు సార్. అవును, వీడో పెద్ద అంబానీ, వీడి ఆస్తులు రాయించుకుంటాను. హెడ్ వీళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళతో పాటు కిడ్నాప్ కేసు కూడా తీసుకెళ్ళండి, నేను వస్తాను. అట్టగే సార్, ఈ సమస్య లేదు. చెప్పండి. హెడ్ గారు, ఆ గన్ను తీసుకెళ్ళండి. అట్టగ అట్టగే. సరే, నువ్వు గన్నలు తీసుకొని రావయ్యా. హెడ్ సొక్కా వదలొచ్చుగా. కాలి, ఏంటి సింహం గర్జిస్తుంది? సింహం అలాగే గర్జిస్తుంది. కొట్టేరండి, మళ్ళీ ఇరుగుతాయి. 50 మూటలు ఓకర కొనుక్కుని ఎవరికి తెలియకుండా తీసుకురండిరా అంటే దొంగి నుంచి ఇలా ఇరికించారు కదరా. ఇదిగో ఏటన్నా మాట్లాడేవో తొక్కి నార తెత్తాను. లాగొట్టు మొహం మీద ఇచ్చుకో జాని. పనుంది, కొంచెం అడ్వాన్స్ ఇవ్వయా అంటే పని పూర్తవని ఇస్తానంటావా? డబ్బు లేకుండా ఎట్టా పని చేసేది? అందుకే కొట్టేశాం. మరి తిండి కోసం? లేదులేండి, మాట ఏమీ బాగాలేదనుకుంటున్నా. బాగా వాగండి, నీ శివరు వాగుడు ఇదేరా, ఎందుకంటే ఈసారి జైల్లోకి వెళ్ళినాక బయటకు వచ్చే పనే లేదు. వాగండి. ఎందుకు రాలేమంటావు? జడ్జయ్య మమ్మల్ని అడిగితే ఇట్టా చేతులేసుకొని జడ్జయ్య జడ్జయ్య వీడు ఆకలేస్తుంది అన్నాడు. మాకాడ డబ్బులు లేవు, అందుకే దొంగతనం చేశాం. ఓ ప్రాణాన్ని కాపాడడం తప్ప అయ్యా అని అడుగుతాం. ఆయన మేము చెప్పింది విని ఒగ్గెత్తారు ఎరా? హెడయ్యా, ఎన్నిసార్లు మమ్మల్ని జడ్జి గారి దగ్గర నిలబెట్టి దెబ్బతిన్నారే, ఎన్నో యదో పనులు చేసి ఎస్ అయ్యాం, ఇదొక లెక్క. అది మ్యాటర్ కదరా, ఇప్పుడు జరగబోయేది మ్యాటర్. ఆ బాంబు అమ్మాడు చూడు, వాడికి శిక్ష తక్కువే. ఆ బాంబుకి బ్యాటరీ ఇచ్చాడు చూడు, వాడికి జీవిత ఖైదు అన్నమాట. మీ ఇద్దరికి జీవితకి అయితే గ్యారంటీరా? ఏంటి మామా, వీడు లైఫ్ గిఫ్ట్ అని భయపెట్టేస్తున్నాడు. ఏదైనా పెద్ద తప్పు చేసి దొరికిపోయినా పర్లేదు, ఒక దొంగతనం చేసి ఓసల కట్టమంటే ఏం బాగుంటుందిరా, బరువు పోదా. సరే ఉండు. గుండు దించమంటవా? చెప్పు. అడ్డమైన గంటి తిని పొట్ట పెంచుకొని కూర్చున్నావు, లేరా లేచి పరిగెట్టరా. ఒరే పారిపోయినా పర్వాలేదు, తుపాకి చెల్లిపడరా. ఒరే మిమ్మల్లేరా. ఏందో ఎట్ట పరిగెడుతున్నారు, ఎవరినైనా నరికేశారా ఏంది? అటు చూడ, వేళకి ఇదే పని అయిపోయింది. ఎదుగో వాళ్ళ వెనకాల ఎలమాకండి, దొంగ సచ్చిన వాళ్ళు కాల్ చేస్తారు. నువ్వు పెద్ద మరి ఈలెటు పేరు కనిపించట్లేదే, పరిగెత్తలేకపోతున్నామయ్యా. సరే ఆ లిటేలు ఉంటారా? ఈ ఎటెళ్ళ నీళ్ళు కదా, అట్టేద్దాం. రే బండి అప్పు, ఈ వయసులో ఇలా పరిగెట్టేస్తున్నారు నీళ్ళు. ఏంటి పోలీసులు పారిపోతున్నారు? వేటగాళ్ళు పోలీసులు ఇతరం కొత్తున్నారంటే ఏళ్ళ నిజమైన ఏటగాళ్ళు.
వీళ్ళు పోలీసులు చంపి జైలుకెళ్ళారంటే మన పని చెడిపోద్ది. వీళ్ళని మాయ చేసి తీసుకెళ్ళాలి. పోలీసుని కాజపకండియా. తమ్ముళ్ళు, మీలాంటి ఏటగాళ్ళకి కోపం రావడం సహజమే. పోలీసులు టీ తాగి డబ్బు లేకుండా పోవడం మామూలే కదా. అందుకని తుపాకీలు తీసుకుని పోలీసులను కాల్చపోవడం న్యాయం కాదు కదా. అనవసరంగా అత్యాచారం అయిపోద్ది బాబు. అయితే మీరు పోలీస్ మ్యాన్ కాదా? అయ్యో, నేను పోస్ట్ మ్యాన్ కూడా కాదు బాబు. ఒక పని మీద ఇవరు వచ్చాను. గుడికెళ్దాం అనుకుంటే దేవుడే ఎదురొచ్చినట్టుగా మీరు వచ్చారు. నేను కొడైకెనాల్ నుంచి వచ్చాను తమ్ముడు. మా అయ్యగారు అడవిని ఏలం పాడుకున్నారు. అడవిలో చెట్లు నరకాలంటే మనుషులు కావాలి. అడవి నిండా చాలా అడవి కుక్కలు ఉన్నాయని చెప్పి భయపడి ఎవరు పనికి రావడం లేదు. మీలాంటి ఏటగాళ్ళు వచ్చి తుపాకీలు అట్టుకుని గట్టిగా నిలబడ్డారనుకోండి, పనోళ్ళు పనికి వస్తారు, మేము చెట్లు నరుకుంటాం. ఎన్నాళ్ళకు కాదు, ఒక నెలకే. మీరేం ఉత్తిని చేయక్కలేదు. ఉండడానికి పెద్ద కొంప, తినడానికి మంచి తిండి, చేతి నిండా డబ్బు, ఇవన్నీ అయ్యగారితో చెప్పి నేను ఇప్పిస్తాను కదా. ఏట్రా, అడవి కుక్క అది ఇది అంటున్నాడు, నమ్మెళ్ళచ్చంటావా? రే, పోలీసుల కంటే అడవి కుక్కలు ఎంతో నయ్యన్రా. కుక్కలొత్తే ఏం చెయ్యాలో నేను చెప్తా. నేను కుక్కల్లో రెండు రకాలున్నాయి, ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, వొంగుని రాయితీగానే పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవేం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోకాడితో తినేసి వెళ్ళిపోతాయి. కుక్కలకు భయపడి వెళ్ళొద్దంట వేట్రా. అవును, నిజమే. పోలీసులకు దొరికితే సెదగొట్టేస్తారు. దీనికి బదులు అడవిలోకి వెళ్ళిపోతాం పదా. గన్న కొట్టేయడం మంచి పని. ఇట చూడండి, చూడడానికి చర్చి ఫాదర్లా ఉన్నారు, మేము వస్తున్నాం. పేదలు అయ్యి నేను బాగా చేస్తాను, రండి రండి. తేల్చేయాలి. తీసేటప్పుడు భయమేస్తుంది. భయపడి మాకే, నా దగ్గర ఉప్పు పసుపుందిగా చూసుకున్నావులే. ఏ ఇవ్వకే, కాళ్ళు సెదురు బానే ఉండాయిగా. నువ్వుదా అమ్మా, అన్నం తిని 4 రోజులు అవుతుందమ్మా, కడుపు కాలిపోతుంది, ఏదైనా దానం చేయండి అమ్మా. అమ్మా, ఓ అన్న ఇట్టరా, తింటానికి గిన్నె ఉందా? ఉందమ్మా. ఓసే, నువ్వు కూడా తీరే. సరే, దీంట్లో పెట్టు, ఇదిగో. కడుపు నిండా తింటాను, మీరు చల్లగా ఉండాలమ్మా. డబ్బులు ఇద్దన్నావు, అన్నం ఇచ్చేసావే, దానిలో తప్పే ఉంది. ఒక పూట బో తినకపోతే మనకి ఎంత ఆకలి అయ్యిద్ది? 4 రోజులు తినకుండా ఉంటే కట్టంగా ఉంటది కదే. అవును కదా, ఆ ఏటగాళ్ళని నమ్మి అడవి కుక్కలను అడవిలోకి పనికి వెళ్తున్నాం, తిరిగి వస్తావా? భయపడ మాకే, మీ అయ్యి తీసుకొచ్చిన వాళ్ళేగా, మంచి ఏటగాళ్ళే అయ్యి ఉంటారు. మిమ్మల్ని నమ్ముకునే ఈ అడవిని ఎక్కువ వేలం పెట్టి పాడాను, జాగ్రత్తగా పనిచేసుకోండి. మీ కాపలా కోసమే 2 వేటగాళ్లని రప్పించాను. మరి అయ్యా, వాళ్ళ గురించి చెప్పబోయా? వీళ్ళిద్దరూ తేని జిల్లాలోనే పెద్ద ఏటగాళ్ళు. అడవి కుక్కలంటే వీళ్ళకి పెద్ద లెక్కే కాదు. అక్కడ పోలీసు వాళ్ళనే తరిమి తరిమి కొట్టారంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ధైర్యవంతులా అని. పూలి ఎదురు వచ్చినా సరే కాల్చి పారేసి వెళ్ళిపోతా ఉంటారు. ఏనింట్రా మునగసెట్టెక్కుతున్నాడు. అందువల్ల ఎవరు భయపడకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, మీ కాపలాగా వీళ్ళు ఉంటారు. మరి అయ్యా, మంచి సమయం దాటక ముందే పూజ చేసి పని మొదలు. అట్టగనయ్యా, రండి అయ్యా. మీరు పదండి, మీరు పదండి అమ్మా. ఎరా, ఇది మనకి సెట్ అయిందంటావా? Thank you.
సెట్లో చూసావా? వీడితో ఏం చేస్తారా? ఏమరా మన ఊర్లో సెట్లు నరకద్దంటారు, వీళ్ళేమో నరకడమే పనిగా పెట్టుకున్నారు. ఎంత పెద్దగా ఉన్నాయో. కుక్కల్లో రెండు రకాలున్నాయి, ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీగాని పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోగాడితో తిని చెల్లిపోతాయి. ఇప్పుడు చూడు ఎట్టా పరిగెడతాయో. ఆటర్పుల కన్నా దీని అరుపులకే భయం ఎత్తుంది. ఎవటి తుపాకి తీసి కాల్చేసి బిస్కెట్లు తినవా? మొహం ఎట్టుంది చూడు. అయ్యేవి ఏంటి కుక్కలు కాదురా, అడవి కుక్కలు. ఏనుగుని సీరు పడతాయి, ఎంటని తుపాకి తీసి కాల్చవయ్యా. అయ్యో ఇదేటి బ్యాలెట్ లేదు. ఏంటంటే పట్టుకుని చూద్దాం, వచ్చేసింది. అయ్యయ్యో నన్ను నిజంగా కాల్చడం రాత్తల్లే, పారిపో. త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎవరో ఒకరి కుక్కని పూడ్చిపెట్టే. ఎరా కుక్కను కాల్చి పిల్లని కాపాడవుగా, మరి ఎందుకు డీలా పడ్డా? నేనక్కడ కాల్చనరా, భయంతో లాక్కుంటే నా చచ్చూరుకుంది. అయ్యయ్యో మన కాల్చడం తెలియదా నా పిల్లకి తెలిసిపోయిందా? రే నేను కుక్కతో ఏం చెయ్యాలో నీతో చెప్పానుగా, కోపడకో. ఊరికే గాల్లో కాల్చినా కూడా కుక్క భయపడి పారిపోయి ఉండేది. తోటాలు లేవురా. ఏంటి తోటాలు లేవా? ఏట్రా ఎంత శబ్దం వచ్చింది, అయితే ఇది ఒరిజినలేరా? ఇలా చూడరా, ఆ అమ్మాయికి తెలివి వచ్చిందనుకో, మనకి కాల్చడం తెలియదని ఇరికించేస్తుంది, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పద. అవునా, ఆ కుక్కల గురించి కూడా ఇప్పుడే తెలిసింది, చాలా డేంజర్ అంట అయ్యి. తెలుసు పద. సరే పోదాం పద. రెండు నెలలు సంతోషంగా ఉందాం అనుకుంటే ఈ ఎదవ సెడగొట్టేశాడు. నన్నెందుకురా తిడుతున్నావు? నేను కాదురా.
మనిషి మీద కోపం వస్తే కుక్క అని తిడతాం, కుక్క మీద కోపం వస్తే కుక్క అని తిట్టంగా, అందుకే మనిషిని తిడుతున్నాను. ఎవర్రా కాకి సుక్క కాలి పోలీస్ బండ్రా, మనల్ని ఎత్తుకుంటే ఏడదాకా వచ్చారంటవా, రారా అడవిలోకి వెళ్ళిపోదాం. జానీ ఈ పోలీసుల దెబ్బల కంటే పల్లెలు దెబ్బలు ఎంత బెటర్రా. నీకేదో పోలీసుల దెబ్బలు తెలియనట్టు నీతో చెప్తున్నాను చూడు. అయ్యా గణపయ్య, ఎలక దాక్కోడానికి కూడా సోటిచ్చావు, మేము దాక్కోడానికి ఏదైనా సోటు చూపించవా? కాలి వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారి, ఆ పిల్లలందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్లలు నోరు ముయించాలి పదా. ఈ అడవిలో పరిగెట్టి పరిగెట్టి సన్నబడిపోయేలా ఉన్నానరా. ఏమైంది? ఇంకా మైకంలోనే ఉంది. బతికిపోయాం, తనకు మెలకు రాకముందే ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మనం దొరికిపోతాం. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందమ్మా, డాక్టర్ చెప్తారు. మాకంటే ముసలోడు ఆవేశంగా ఉన్నాడు. మెల్లీకి సంబంధించిన వాళ్ళు ఎవరు? కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడచ్చు. ఉండండి ఉండండి, ముందు ప్యానల్ కాపాడినోడు వెళ్ళిస్తాడు, ఆ తర్వాత మీరు వెళ్ళి చూద్దరు. కానీ నువ్వు వెళ్ళరా. ఇలాగ అసలు విషయం తెలిసిపోయిందో, మనల్ని కుమ్మి పడేస్తారా? బాగా అయినో, నాకు తుపాకీ కాల్చడం రాదని ఎవరికైనా చెప్పావనుకో, నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తా. నిన్ను నరుకుతాను పొడుతానని చెప్పు భయపడతాను, కాలుతానని మాత్రం అనబాక. నువ్వు ఆడి ఎమ్మటి ఊరెదిరి పారిపోండి, లేదా నేను ఏడ్చేస్తానో నాకే తెలీదు. మెలకు రాగానే తోలిసినట్టున్నాడా, ఇంత బాగా అట్ట పని ముగించాడు. జానీ తనకి సొక్కలు చూపించి పంపించేసినట్టున్నా? నువ్వు అక్కడవే, ఈరోజు అడవి వదిలి వెళ్ళిపోమంటుంది. ముందు పోలీసులు తరిమారు, తర్వాత కుక్కలు తరిమాయి, ఇప్పుడు ఏమి తరుగుతాను? సరే ఇది అయిపోయింది కదే, ఇక లోటడి పడే. అమ్మ తినమ్మా, ఎడికి వచ్చేసిందా? చెప్పు. నేను అంత చెప్పినా భయపడకుండా వచ్చేసావు, వాళ్ళ కానీ చెప్పాననుకో ఎంబటి నిన్ను చంపేస్తారు. ఇప్పుడు చెప్తా చూడు. ఎక్కడికి పోవాలి? అది కూడా నువ్వే చెప్పేళ్ళు. నీకు అమ్మ అయ్యా అందరూ ఉన్నారు, నాకెవరున్నారు? ప్లాట్ఫామ్ మీద కనీసి పడిసిపోయింది. ఈ అనాథ యాదవకి ఎవరున్నారు? 25 ఏళ్ల తర్వాత తింటానికి తిండి ఉండడానికి చోటు దొరికింది, అది కూడా సెడగొట్టాలనుకుంటే వీళ్ళు చెప్పు పో. నీలాంటి దాన్ని ప్రాణాలకు తెగించి కాపాడానుగా, నాకు ఇట్ట అవ్వాల్సిందే. కళి త్వరగా వంట చేయరా. ముందు టీ పెడతాను, తర్వాత వంట. ఏంటి తమ్ముడు, టీ కాత్తున్నావా? ఆ అవునండి. సరే సరే. తమ్ముడు, రేపు మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, ఊళ్ళో అందరికీ చెప్పలేదు, సొంతోడు కొంతమందినే పిలుస్తున్నాను. రేపు అడవిలో పనేం లేదు, మీరిద్దరూ వచ్చి ఫంక్షన్లో పాల్గొని ఇంత తిని వెళ్ళండి అయ్యా. ఇది మీ అమ్మాయికి తెలుసా అండి? ఎందుకు తెలీదు, దాని విషయంతోనే జరుగుతుంది. వెళ్ళరానా, వచ్చేయండి. అమ్మయ్యా నేను ఇరుక్కోలేదు, లేదంటే జుట్టు బిక్కు తిరగాల్సిందే. తమ్ముడు ఆ తుపాకీని కొంచెం అటువైపు తిప్పు.
తేలిపోగలదు పెద్దనా ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు అందరికి ఇవ్వమ్మా తీసుకోండి ఆంటోనీకి ఇవ్వు తీసుకోండి అబ్బాయి కూడా ఇవ్వు తీసుకో బాబు దీని పెళ్ళి అయిపోయిందంటే నా బాధ్యత ఏవయ్యా మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఎలాగా ఏమ్మా అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి మెర్లిన్ తీసుకురావే ప్రేమిస్తే భర్తలో లాగా పిచ్చోడైపోయింది వాడి ఏమ్మా మెర్లి అబ్బాయి నచ్చాడా ఏంది పెద్దనా ఏందా ప్రశ్న అమ్మాయి వచ్చి నిలబడ్డ స్టైల్ చూస్తుంటే తెలియట్లా అబ్బాయి నచ్చాడని అవునయ్యా మరి ఇంకేంటి ఆలస్యం తాంబూలాలు మార్చుకుందాం మార్చుకుందాం నాకు పిల్లడు అసలు నచ్చల మెర్లి నీకేమైనా పిచ్చి పట్టిందా అయిందే ఇష్టం లేకపోతే నిన్న మీ నాన్నతో చెప్పడొచ్చుగా మరెందుకు కొత్త సీర సింగారించుకుని నిలబడ్డావు నిన్నే నేను ఈ మాట చెప్పుంటే మా నాన్నను కొట్టి పెద్ద గొడవయ్యి పెళ్లి సూపులు ఆగిపోయి ఉండేవి కొన్నాళ్ళ తర్వాత తప్పకుండా నన్ను చూసుకోవడానికి ఇంకొకడు వస్తాడు ఇక బయట పెళ్లి సూపులనే మళ్ళీ పెట్టకూడదని ఊరోళ్ళందరికీ తెలియడం కోసమే ఇప్పుడిట కొత్త సీర సింగారించుకుని నిలబడ్డాను అంటే పెళ్లి చేసుకోకుండా మటల్లో చేరతావైందే నీ పోయి మటల్లో ఎందుకు చేరతాను ఏంది నువ్వు నేను ఒకళ్ళు ఎట్టు పడుతున్నా నేను కొట్టానంటే ముఖం కోపడకండి కాలం మారిపోయింది మన కుర్రల్లో ఎవరో ఇష్టపడి ఉంటుంది ఎవరో ఏంటో అడగండి అందరికి ఇష్టమైతే ముడిపెట్టేయొచ్చుగా మెర్లి ఎవరో చెప్పమ్మా నీ ఇంకా శశిభూతందరా అతను కాదు ఆట ఉంటాడని చెప్పబోయానంతేమ్మా అయ్యో బలేదానివి నువ్వు నీ మాట విని తమ్ముడి మీద చెయ్యేసుంటే తన కోపొచ్చి తుపాకు తీసి కాల్చుంటే అది పేలదని తెలియదు ఇళ్ళకే తలుసుకుంటేనే భయంగా ఉంది ఇదిగో లేవండి పదండి వెళ్దాం పదండి పదండి ఏంటే మళ్ళీ ఇట్ట చేసింది జానీ నేను మాట సప్న ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం కాబట్టి నేను చూపించిందిరా పోని పెళ్లి చేసుకోరా మనం కొట్టేసింది పోలీసుల తుపాకీల్ని ఏదో ఒక రోజు వాసన పట్టి మనల్ని లోపలేస్తే అప్పుడు జీవితంతో అమ్మ ఏడుస్తూ కూర్చోవాలా పరుగు తీసి రాసుకుంటే చొక్కా కట్టుకుపోతే రాసుకోకపోతే అట్టగట్టుకుపోద్ది మన ఉత్తాలంటిది ఏం చేస్తాం దీనికి పెళ్లి వయసు వచ్చింది కానీ పక్క కూడా సర్ది పెట్టదు ఇప్పుడు అనుకునే లాభం చిన్నప్పటి నుంచి మంచి బుద్ధి నేర్పించి ఉండాలి ఏయ్ మెర్లి ఏంటే రోజు రెండు డబ్బాలు అన్నం పట్టుకెళ్తున్నావు ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అట్ట సూత్తవేటి నురాయ్
కోసం పోలీసులు వచ్చారు. ఏడ అడ్డదారు ఉంది, నేను తీసుకెళ్తా. రండి. వామ్మా, తోటలేని తుపాకీల కోసం ఈ అడవిలో వెతుక్కుంటే వస్తారు. వాళ్ళ దగ్గర ఈ రెండు తుపాకీలు ఉన్నాయండి. జాగ్రత్త. ఎలక్షన్ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన మన నాయకుడు గారి హెలికాప్టర్ ఈ అడవి దాటేటప్పుడు కనిపించకుండా పోయిందట. దాన్ని వెతకడానికి వచ్చాం. మీరు కూడా కొంచెం వెతికి పెట్టండి. ఒరే జానీ, మనం గన్నలే కొట్టామనుకుంటే వాడెవడో కానీ హెలికాప్టర్ కొట్టాడు. రా, మనం కూడా వెళ్ళి ఎత్తుకుదాం. మురళి, రా, వెళ్దాం. నాకు కాపీ పెట్టే పనుంది, మీరు వెళ్ళండి. ఓ నలుగురు ఐదు ఇటువైపు వెళ్ళి అతకండి. ఇదిగో మీరు కూడా వెళ్ళండి. రే, నువ్వు కూడా ఇట్రా అలా కింద ఎత్తుకుతున్నావు. హెలికాప్టర్ ఏమైనా చేయవంత ఉంటుందా? ఇంత పెద్దగా ఉంటుంది. తెలుసురా, హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళు ఫారెన్ మందు కొడుతూ ఉంటారుగా. అదేదని దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ఈ సెలికి మూడు పెగ్గలేసామనుకో, ముచ్చటగా ఉంటుంది. ఏమీ కనిపించలేదు. అటువైపు వెళ్దాం మనం. ఓకే సార్, పదండి. మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి. సార్, రండి కూర్చోండి. అది ఏమిటో దాని వివరాలు ఏమైనా తెలిసాయా మీకు? తెలిసాయండి. మీరు చూసింది మృత్యుబాణ లాంటిది. మృత్యుబాణ? Thank you.
3000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళని బాణలో పెట్టి పూడ్చి పెట్టడం సాంప్రదాయంగా ఉండేది. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో అలా ఒక బాణను తయారు చేసి చనిపోయిన వాళ్ళని అందులో కూర్చోబెట్టి విలువైన ఆభరణాలు, వాడిన వస్తువులు, ఇంకా వస్త్రాలు అందులో పోసి, ఇంకా వాటితో పాటు నవధాన్యాలు పోసి బంధువర్గం మొత్తం మట్టితో కప్పేసేవారు. ఇప్పుడు మీకు కనిపించిన మృత్యుబాణం అదే. అధిక వర్షం కారణంగా మట్టి మొత్తం కరిగి బాణ పైకొచ్చుంటుంది. మీరు చూసిన ఆ బాణ పక్కన వట్టి కాళ్లతో నడవండి, అక్కడ వేడిగా ఉంటుంది. అలా ఉందంటే ఆ ప్రాంతంలో మృత్యుబాణ ఉందని అర్థం. అంటే ఆ బాణలో ఎక్కువగా నిధుంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. అది మామూలు బంగారం కాదు, ఆ కాలపు విలువైన బంగారం. పాత బంగారానికి ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసుగా. ఇది ఎవరికీ తెలియకూడదు. తెలియనివను. వెళ్ళండి. అలాగే. కాలి, అడవిలో జీప్ శబ్దం వినపడుతుందిరా. పోలీసులు అయి ఉంటారా? రాబోయి చూసుకుంటా. పంపించారేమో. జానీ, అది తీసుకెళ్తే అడ్డంగా దొరికిపోతాంరా. అది అక్కడ ఇట్టు. ఇద్దరు మనుషులు ఇక్కడితో వండి. ఇక్కడ వేడిగా ఉంది. ఇదిగో ఇక్కడ తవ్వండి. ఒక నలుగురు నాతో రండి. చెప్తే మనకు అవార్డు ఇస్తారా? ఏంటి మాట్లాడకుండా మనమే కొట్టేసి ఎట్లయిపోదాం? రే అట్ట అవుతురా, వెళ్దావురా. రే, నువ్వు మెర్లిన్ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా? జీవితాంతం సిల్లర్ దొంగతనాలు చేస్తావా? మనమే బేవార్స్గాలం. నీకు వచ్చే అమ్మాయిని సంతోషంగా ఉండాలిగా. ఇట చూడు, దేవుడే మనకి ఇది చూపించాడురా. సైలెంట్గా స్కెచ్.
జానీ నగలు కొట్టేస్తాంగా. ఇదేమి మనూరు కాదు అనుకోగానే జరిగిపోవడానికి. చాలా జాగ్రత్తగా స్కెచ్ చేసి కొట్టేయాలి. కాలి రెండు రోజులకి నేను పనిలోకి రాను, నువ్వే అంతా చూసుకోవాలి. ఎవరికి తెలియకుండా ఆ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి నగలు కొట్టేయలేం. ఈ మాట చెప్పడానికి రెండు రోజులు లీవ్ వేసి పనిచేసావేంటి? నన్ను పూర్తిగా చెప్పనివ్వరా? ఉదయం 9 గంటలకు ఆ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. మధ్యాహ్నం 2 గంటలకి భోజనానికి ఇంటికి వస్తాడు. పత్రిక వాలే, నేను ఎమ్మెల్యే సొంత మనుషులండి. వచ్చింది సొంత బంధువైనా లోపలికి మాత్రం రానివ్వరు. మేము నియోజకవర్గం నుంచి వస్తున్నాం, ఎమ్మెల్యే గారిని చూడాలి. కానీ పార్టీ నుంచి ఏ అదో వచ్చినా సరే వెంటనే లోపలికి పిలిచి మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. ఇదే మనకున్న మంచి ఛాన్స్. ఆ ప్లాన్తోనే మనం ఆ నగల్ని కొట్టేస్తున్నాం. ఎట్టకు గది మూసే ఉంటుంది, కొత్త తాళం సేవ చేయాలి. సెక్క ముక్క యాక్సబ్లేడ్ అవసరం అవుతాయి, అర్థమైందా? ముఖ్యమైన విషయం, రేపు నువ్వు నాతో వస్తున్నావు. ఇద్దరం ఎట్ట లీవ్ పెడతాంరా? అవును, మనం కలెక్టర్ పని చేస్తున్నాం. మరి ఏదో సినిమాలో చూపించినట్టు గవర్నమెంట్ పని అనగానే ఉన్న పని మానేసి వెళ్ళిపోతాడు చూడు, అట్ట అయిపోతుంది మన బతుకు. అయిపోయిందిరా. అన్నా ఏడపోతున్నారు ఎమ్మెల్యే గారిని చూడడానికి. ఆయన రావడానికి లేట్ అవుద్ది, ఈలోగా టీ తాగి వెళ్దురుగాని. రండి రండి. అన్నా అందరికి మంచి టీ అయినా. ఇదిగో పాలున్నాయిగా, సై సై తొందరగా సై. నమస్తే అన్న. నమస్తే. ఇంట్లో అందరూ బాగున్నారన్నా? ఇదిగోండి అన్న, ఏడుగా గారి తీసుకోండి. అరే మాట్లాడకండి అన్న, తీసుకోండి. ఇదిగోండి అన్న టీ. ఇలా ఇవ్వయ్యా. ఏంటండి అందరూ బయట నిలబడ్డారు, వచ్చి లోపల కూర్చోండి. రండి పిలుస్తున్నారు. రండియ్యా రండి రండి. పోలీసులరా.
అడవి ఉంది. అడవిలో ఒక కొండ ఉంది. నాకెందుకో ఆ కొండను చూస్తుంటే గ్రానైట్ కొండ అనిపిస్తుంది. ఏంటి అందరి ముందు చెప్తున్నావు? అయితే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? సరే పద మాట్లాడదాం. నాకు అడవి ఉంది. అడవిలో ఒక కొండ ఉంది. నాకెందుకో ఆ కొండను చూస్తుంటే గ్రానైట్ కొండ అనిపిస్తుంది. గవర్నమెంట్ కి తెలియకుండా తవ్వాలంటే అయ్యగారు మనసు పెడితేనే జరుగుతుంది. ఆ కొండ తవ్వి మీకు ఎంత కావాలో తీసుకుని మిగతాది ఇస్తే చాలు. ఇప్పుడే రాడన్నారు, అప్పుడే వచ్చేసాడు. నాన్నగారికే చెప్తారు కానీ రండి. మీరు వెళ్ళండి, నాకు అర్జెంటుగా ఒంటేలు వస్తుంది, నేను వెళ్ళొస్తానా. సరే త్వరగా రండి. వామ్మో ఇరుక్కుపోయాడే, రే త్వరగా బయటకు వచ్చారా? ఎక్కడుంటే మనం దొరికిపోయేటట్టున్నా. అక్కడ ఏమైందో తెలియడం లేదే, దొరికిపోయి ఉంటాడా? ఇంకా రాలేదే, ఇక్కడుంటే నేను కూడా దొరికిపోతానేమో. సైలెంట్కి వెళ్ళిపోవలసిందే. ఖాళీ తొందరగా బయలుదేరరా, ఎవరైనా వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వచ్చేసావా? ఎక్కడ నన్ను ఇరికించేస్తావేమో అని భయపడ్డాను. నేనేమన్నా నీలాగా మధ్యలోకి వేసి వెళ్ళిపోవడానికి? ఏంద్రా అది? రే కొట్టేసావా? ఒక్కడవే ఎలారా? Thank you.
కానీ నువ్వు మావులోడు కాదరా రేయ్ ముందు వీటిని తీసుకెళ్లి డబ్బు సేద్దాం సగం సగం పంచుకొని సెటిల్ అయిపోదాం రేయ్ సంతోషపడి చాలు ఎక్కడ దాచిపెట్టు ఇది బాగా పురాణ నగలు లాగా ఉన్నాయి మీరు అనుకున్నట్టు ఎక్కువ డబ్బు రాదు సెటు మేము చాలాగా ఈ వ్యాపారంలోనే ఉన్నాం న్యాయంగా చెప్పు ఒకటే ధర 23 లక్షలు 23 అంటే 20లో సగం 13లో సగం పంచుకోవడం కష్టం తక్కువైనా పర్లేదు రౌండ్గా అడుగా సరే సెటు మీకు వద్దు మాకు వద్దు రౌండ్గా 30 లక్షలు ఇచ్చే అలాగే ఇస్తాను జరటైరా ఇప్పుడే వస్తాను ఎవరు చుంటారా సేటన ఏంటది హైగే సాబ్ ఏంటి ఎమ్మెల్యే గారు మా ఇంటి వైపు రండి కూసోని మాట్లాడుకుందాం ఏం అక్కర్లేదు సేటు నా ఇంట్లో నగలు ఎవరో దొంగిలించారు నీ దగ్గరికి ఎవరైనా అమ్మటానికి వచ్చారా అట్లా ఎవరూ రాలేదు సాబ్ ఎవరైనా వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి జరూర్ సాబ్ వాళ్ళు వెతుకుతూ వచ్చింది పైన ఉన్న వాళ్ళనేగా తెలుసు అదే నగలకి వీళ్ళకైతే 1 కోటి రూపాయలు ఇవ్వాలి ఈ బచ్చగళ్ళకి 30 లక్షలు ఇచ్చే చాలు మనకి వ్యాపారమే ముఖ్యం నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా లేవు బాయ్ 30 లక్షలు ఉన్నాయి సరే వెళ్తాం సెటు లెక్కట్టుకోద్దా దేకో ఎమ్మెల్యే మనుషులు నగలు పోయినాయని ఎతుకుతూ ఉన్నారు వాళ్ళ కంటపడకుండా తప్పించుకోండి సరే పోనే కడిగేసుకుందా రేకాలి నీళ్ళు మెరలిని తీసుకొస్తాను ఇలాగా నువ్వు స్నానం చెయ్యి ఏట్రా అట నిల్చున్నావు వెళ్ళి తానం చేయి వెళ్ళు అయిందేదో అయింది నేను తానం చేసి వస్తానా 5 నిమిషాలు ఆగరా ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు నా మాట ఏమీ తానం చేయి పోరా వెళ్ళి తానం చేయి డబ్బు మంచకి తిట్టాడు చూసుకో జాగ్రత్త వినబడుతుందా ఏటిడు ఎల్లి సాలసైపోయింది ఇంకా రాలేదేటి ఎల్లి చూసొత్త పోలా ఎంటే డబ్బు తీసుకెళ్ళిపోతాను అయిందేదో అయింది నేను తానం చేసి వస్తానా 5 నిమిషాలు ఆగరా ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు నా మాట ఏమీ తానం చెయ్యి పోరా వెళ్ళి తానం చెయ్యి
దొంగ నా కొడుక నీ దొంగ బుద్ధులు నా దగ్గర చూపించావు కదరా నిన్ను ఏం చేస్తానో చూడు నగలు కొట్టేసింది నేను ఆ జానీ అయ్యగారు వాడు ఆ నగలు తీసుకుని డబ్బు చేసుకుని ఆ మెర్లీ అమ్మాయితో లేచిపోయాడు అయ్యగారు ఆ కుక్కను తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయండిరా శంకర్ ఆ డబ్బు నాకు కావాలి వెళ్ళి తీసుకురా వాడిని పూడ్చిరండిరా పాటికల్లా ఇంటికి వెళ్ళిపోవాల్సింది వర్షం పడేలా ఉంది అవునే టీకి ఆపొద్దంటే వీళ్ళు వింటేగా వాడు దొరికాడా ఆ పిల్లతో వీళ్ళేడు నాన్న వాళ్ళు తప్పించుకోకూడదు నేను ఇప్పుడే వస్తున్నాను చాలా రాత్రైందే అవునే పొద్దున్నే తొందరగా పనికెళ్ళాలి నిద్రపోవాకు పొద్దునే పనికెళ్ళాలా వస్తాను మెర్లీ ఎక్కడికి పోయావు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా క్రిస్మస్ వస్తుంది కదా అందుకే చర్చికెళ్ళాం సరే సరే నేను ఎన్నే ఉంటాను నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చుకో మనం ఎన్ని వెళ్ళిపోదాం ఎందుకు ఇట్ట మాట్లాడుతుండవు ఏదైనా గొడవ అయిందా నాతో కలిసి బతకాలని రోజు దేవుడితో పోట్లాడుతున్నావు కదా నీ కోరిక నెరవేరింది ఇప్పుడు నా దగ్గర 30 లక్షల రూపాయలున్నాయి వాటితో మనం ఎక్కడైనా బతికేయచ్చు పో ఇల్లు త్వరగా వచ్చే ఆ డబ్బుతో మనం ఎన్నాళ్ళు బతకగలం అంటావు ఓకేడు పోనీ 2 ఏళ్ళు ఆ తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తావు నేను నా బిడ్డలు నువ్వు ఇంటికి వస్తావా లేక పోలీస్ స్టేషన్లో ఉండవా అన్న భయంతో సావాలి అంతేగా ఆ దొంగ డబ్బు మనల్ని బతకనివ్వదు మనం ఎందుకు పారిపోవాలి ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకుని బతుకుదాం మా అయ్యతో నేను మాట్లాడతాను తప్పకుండా ఒప్పుకుంటారు ఆ డబ్బు మనకు వద్దయ్యా నేను చెప్తే వింటావు కదా సానా పొద్దుపోయింది నువ్వు వెళ్ళి పడుకో
డబ్బు ఎక్కడ దాచిపెట్టావు చెప్పరా? నీ డబ్బు సెట్. నా ఫ్రెండ్ గానే ఉన్నాయి, నన్ను ఒకే నీకు ఇచ్చేస్తాను. నీ ఫ్రెండ్ ని చంపి అరగంట అయిపోయిందిరా, ఎవడికి చెప్తావు కథలో? మణన్నా, ఎందుకు నీ కోతులన్నీ ఇలా గోల చేస్తున్నాయి? అదే నాకు అర్థం కావటంలే. అయ్యో అమ్మో, ఏంటి? అయ్యో అయ్యో, ఇట రండి. ఏంటమ్మా? ఏంటి? తగ్గు తగ్గు తగ్గు. అయ్యయ్యో, ఎవరి చూడు, అడవి కుక్క బాగా కరిచినట్టు ఉంది. రే మరి, ఐదారు కుక్కలు మేతపడి గరిచినట్టున్నాయి, చూడటానికే భయంగా ఉంది. రే బాల, రారా తిప్పు. చెప్పిన మాట విను.
రేకాలి, నేను మెరిలిన్ తీసుకొస్తాను, ఇలాగ నువ్వు స్నానం చెయ్యి. ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట ఏ తాను చెప్పు తీయాలనుకుంటున్నారా? డబ్బు మంచం కింద తిట్టాడు, చూసుకో జాగ్రత్త. దొంగను మీ అంత తెలుస్తాను. నన్నులాగినావు, బేకోరి చూసా ఏంటి కాణరావు.